చాలా యాంగ్జియస్గా ఉంది, బాగుంది, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది, ఓవరాల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ దివాళీ బ్లాక్ బాస్టర్ మ్యామ్. అంటే ఈ సినిమాలో మీకేం నచ్చింది ఎక్స్పెషల్? స్టోరీ లైన్, స్టోరీ లైన్, యాక్టింగ్, ఒక్క క్షణం కూడా బోర్గా అనిపించలేదు. మూవీ బాగుంది, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ని బాగా చూపించారు. మీకు ఏమైనా రిలేటివ్ అనిపించిందా? యా, డెఫినెట్లీ దీపావళి బ్లాక్ బాస్టర్. 5 out of 5. హీరోయిన్ చాలా బాగుంది, తన రోల్ వర్క్ చాలా బాగుంది. మూవీ మొత్తం మనీ రిలేటెడ్ అన్నమాట. ఎవరైతే షేర్ మార్కెట్ అవి ఇవి చూస్తారో వాళ్ళకి, ఐ మీన్, ఇట్స్ ఐ ఓపెనర్. అంటే ఎలా అంటే ఎక్కడ స్టాప్ చేయాలో చేయాలి, అది డైరెక్టర్ ఈ స్టోరీలో చెప్దాం అనుకున్నారు. లైక్ ఆశ పడద్దు దేనికైనా, యూ షుడ్ నో వేర్ టు స్టాప్ అండ్ మీ ఫ్యామిలీకి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలో చెప్పారు. సూపర్ ఉండింది, బోర్ అసలు కొట్టదు మూవీలో. అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మస్ట్ వాచ్, ఇట్స్ మస్ట్ వాచ్. ట్విస్ట్లు అంటే మీరు వచ్చి మూవీ చూడాలి. బాగుంది, బాగుంది. కామెడీకి కామెడీ ఉంది, అన్నీ ఉంది. సో 5 out of 5. కాంట్ రియల్లీ జడ్జ్ మూవీ, బట్ యా, ఐ లైక్ ఇట్. ఓకే, రేటింగ్ ఐ కాన్ గివ్, బట్ యా, మూవీ వాస్ గుడ్ అండ్ ఇట్ వాస్ ఎంగేజింగ్, యూ కెన్ వాచ్ ఇట్. దుల్కర్ గారు ఎలా ఉన్నారు మరి థియేటర్లో? సూపర్ సూపర్ సూపర్. ఎలా ఎంజాయ్ చేశారు మీరు థియేటర్లో? అదే మనీ లాండరింగ్, బ్యాంక్ కరప్షన్, దీనిపైన ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ కామెడీ మూవీ, బట్ ఇట్ కీప్స్ యూ ఎంగేజ్డ్. అదే ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? అంత ఫైన్. ఐ వాంటెడ్ టు సీ హర్ష మెహతా, బట్ ఐ కుడెంట్ సీ. హర్ష మెహతా కనిపించలేదు. మేడం ఎలా అనిపించింది? మేడం సార్ ఎలా అనిపించింది? లక్కీ భాస్కర్ ఇస్ లక్కీ ఫర్ దిస్ దివాలి.